హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు బాలాటాక్ జోన్ అనా మంచు వేసినానా నమస్తే మస్తు పెట్టినా మన సినిమా టైటిల్ ఏం పెట్టినామా జినా జినానా జినా కాదు జిన్నా ఎన్ కింద నా వద్దు జిన్నా అంటే తిరుపతిలో తిరిగే ఒక అవారగాడు నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఆయనకు ఆ పేరు అంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ పేరుని షార్ట్ కట్ చేసి జిన్నా అని పెట్టుకున్నాడంట ఈ క్లారిఫికేషన్ మనకిచ్చింది ఎవరంటే కోన వెంకట్ గారు చాలా తెలివైన అద్భుతమైన రైటరు దర్శకుడు ఆయన ఈ క్లారిఫికేషన్ మనకి ఇచ్చి అంటే ఆ మహమ్మద్ అలీ జిన్నాకు ఈ జి నాగేశ్వరరావుకు ఎటువంటి సంబంధం లేదు అనే క్లారిఫికేషను కోన గారు ఇచ్చే వరకు మాకు తెలియదు ఎందుకంటే హిందువులంతా అవులేగాళ్ళు అన్పడగాళ్ళు ఏం పట్టించుకోరు హిందువులు ఎందుకంటే చాలామంది గుర్తుందో గుర్తులేదో ఈ ఇప్పుడు తిరుమల కొండ మీద చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి ఏం జరుగుతున్నాయంటే బస్సులు పోతుంటాయి ఆ బస్సులకు టికెట్లు ఇస్తారు టికెట్ల వెనుక ఏం రాస్తారు మామూలుగా తిరుపతి అంటే హిందువుల క్షేత్రం హిందువులకు సంబంధించిన లేకపోతే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ కీర్తనలు అట్లాంటివి ఎంటర్ రాస్తారు కానీ ఇక్కడ అట్లా జరగదు ఏంటంటే అక్కడ ఏసు కీర్తనలు రాస్తారు అంటే యేసు గురించి గొప్ప కీర్తనలు రాసి ఆ టికెట్లు అచ్చు చేసి ఇస్తారు ఎవరికి ఇస్తారు క్రిస్టియన్స్కి ఇస్తేం కాదు కానీ హిందువులకు ఇస్తారు ఎందుకంటే అక్కడ జరగాలి ఆ స్ప్రెడ్ చేయాలి అది దాన్ని ఒక హిందూ భక్తులు చూసి ఇట్లా జరుగుతుంది ఏంటబ్బా అని కంప్లైంట్ చేస్తే మళ్ళీ తీస్తారు అరే సారీ తప్పైంది ఇది జరగకూడదు అని కొన్ని క్షేమ పనులు చెప్పి తీసేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గుడి ఉంటుంది గుడి మీద సిల్వేసేస్తారు లైట్లతోటి దూరంకెళ్ళి చూస్తే సిల్వ కనిపిస్తుంది విజేంద్రాబాయ్ తిరుపతి మీద సిల్వ కనిపిస్తుంది అంటే అరే ఇట్లా జరిగిందా తప్పు మాది కాదు ఎవడైతే లైట్లు వేస్తున్నారో కలషం ఏమన్నాము కలషం వేస్తే ఆడు అంటారు అరే భలే ఉంటుంది నిజంగా ఏం ఉంటారు తెలుసా వాళ్ళు చెప్తే మనం నమ్మేస్తాం మనం నమ్మాల్సింది ఎందుకంటే అంత అద్భుతంగా చెప్తారు ఒకవేళ ఇప్పుడు అది సిల్వలాక్ వచ్చింది బాబు అని ఒక బాబు ఫోటో తీసి పోస్ట్ చేసి ఫేస్బుక్లో పెడితే ఆ తర్వాత దాన్ని సరి చేసుకుంటారు తప్పైంది అది శిల్వలాక్కనే కనిపించింది కానీ కలషం అనుకున్నాం మేము అని తీసేసి మళ్ళీ కలశం వేస్తారు కానీ ఆ ఇష్యూను రైజ్ చేసిన పిల్లని మాత్రం జైలు వేసి దొబ్బుతారు లోపల ఎందుకురా బై నీకేం బలుపు మేము తిరుమల మీద ఏమన్న వేసుకుంటాం సిల్వలన్నీ వేసుకుంటాము ఇంకేమన్నా వేసుకుంటాం నీకేం బలుపు అనే రోజులున్న పాపం చిన్న జిన్నా అని పేరు పెట్టుకుంటే ఇంత లొల్లి వేస్తారు వై హిందులు పిచ్చా మీకు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే ఇది మంచి చూసిన అన్న ప్లాన్ ప్రకారమే వేసింది అనుకుంట్రా అయింది మీరు అస్సలు ప్లాన్ లేదు ఏం లేదు యాక్సిడెంటల్గా జరిగింది ఇది అంటే అక్కడ డైరెక్టర్ కూర్చుంటాడు అక్కడ రైటర్ కమ్ డైరెక్టర్ కూర్చుంటాడు అంటే డైరెక్టర్ ఈ సినిమా చేసే డైరెక్టరు రైటర్ కమ్ డైరెక్టరు కోన వెంకట్ గారు కూర్చారు హీరో గారు కూర్చుంటారు హీరో కమ్ ప్రొడ్యూసర్ గారు విష్ణు గారు కూర్చున్నారు ఇంకో కమెడియన్ కమెడియన్ క్యారెక్టర్ సునీల్ గారు కూర్చున్నారు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తుంటారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ సిట్టింగ్లో కూర్చుంటారు అంటే వీళ్ళందరూ యాక్సిడెంటల్గా వస్తారు అంటే ఇప్పుడు మీరు ఆ వీడియో తీస్తే ఇట్లా ఇట్లా వచ్చేస్తారు కదా వీళ్ళందరూ యాక్సిడెంటల్గా వస్తారు యాక్సిడెంటల్గా వచ్చి ఈ పేరు యాక్సిడెంటల్గా పెడతారు అసలు దీనికి ప్లానే లేదు పథకమే లేదు ఓన్లీ జినా అని పెట్టేస్తే అయిపోతుంది అంటే ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే విష్ణు అన్నకు సింపుల్గా తెలుసు మనకి ఇప్పుడు ఫేస్ వ్యాల్యూ లేదు మనం సినిమాలు చూస్తే ఎవడు దక్కడు కానీ ఇట్లాంటిది ఏదో ఒకటి చేసి ఈ సినిమాకి ప్రీ పబ్లిసిటీ ఇది పుకాడ్ మే పబ్లిసిటీ కదా మీరు పెద్ద పెద్ద యాడ్స్ చేయ అవసరం లేదు పెద్ద పోస్టర్లు వేయవసరం లేదు ఏమీ అవసరం లేదు ఒక చిన్న ఒక వీడియో రెండు మూడు నిమిషాల వీడియో వేసి ఇట్లా అంటే మీరు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేస్తారు కదా అంటే తిరుమల కొండని ఇట్లా తిరుమల కొండని కలియుగ దైవం తిరుమల కొండని ఇట్లా తీసుకొచ్చి ఇంటి నుంచి ఉదయించే సూర్యుడు ఇట్లా వచ్చి దాని మీద జిన్నా అని పెడితే చాలు హిందువులు రియాక్ట్ అవుతారు అరే మీరు అట్ల ఇట్లా చేస్తారు అని రియాక్ట్ అవుతారు కొంచెం హిందూ సంఘాలు మాట్లాడతాయి అంటే ఓన్లీ బీజేపీ అంటేనే హిందువులు అనుకుంటున్నారు నిజంగా వీళ్ళు ఇంతకుముందు ఆయన కోన వెంకట్ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే బీజేపీ వాళ్ళు అపోజ్ చేస్తారు బీజేపీ వాళ్ళు కాకుండా హిందువులు అపోజ్ చేయరు హిందువులంతా అంతా కాళ్ళు అంటే మీరు ఏం చేసినా హిందువులు బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళే అపోజ్ చేస్తారు ఎందుకంటే ఆ హిందువుల టేకేదార్లు బీజేపీ వాళ్ళే అనుకుంటారు మీరు మీ అట్లా ఉంటుంది మేము అంటే మేము బీజేపీకి సపోర్ట్ చేయకుండా చేసినా మేమేమో మాకేమో అసలు హిందువులకి ఏం పట్టదు అవులే కాళ్ళము అన్న కోన వెంకటన్న నీకే చెప్తున్నా నమస్తే భలే అన్న బీజేపీ వాళ్ళే అపోజ్ చేస్తున్నారట కొంచెమన్నా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి సినిమా పబ్లిసిటీ ఎన్ని విధాలుగానే వేసుకోవచ్చు ఇట్లా చీప్ ట్రిక్స్ వేసి ఒకరిని సెంటిమెంట్స్ని హెడ్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారు అంటే మరో సన్ ఆఫ్ ఇండియాగా ఈ సినిమాని చూడాలనుకుంటున్నారా అంటే మీ ప్లాన్ ప్రకారం ఈ సినిమాకి అందరు లొల్లు చేసి యూజ్ చేసి పబ్లిసిటీ వచ్చిన తర్వాత మళ్ళీ పేరు మారుస్తున్నాం నమ్ము క్షమించండి తప్పైంది మీ అంటే మీ మనోభావాలు హట్ అయితే తప్పైంది ఈ సినిమా పేరు మారుస్తున్నాం ఈ సినిమా పేరు ఇప్పుడు జిన్నా కాదు ఈ సినిమా పేరు ఇది అని సినిమాకి హైప్ తెచ్చుకోవాలని ట్రై చేస్తు అబ్బా బయ్యేం ప్లాన్ సర్ఫ్ ఇది సో ఒకవేళ జిన్నా పేరే పెట్టిరనుకోండి జిన్నా గారి గురించి మీకు తెలుసా ఎంతమందికి తెలుసు నాకు తెలిసి ఈ విషయం మంచు విష్ణు గారికి తెలిసే ఉండాలి ఎందుకంటే జి మంచు విష్ణు గారికి స్కూళ్ళు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి జిన్నా గారు ఎంత అద్భుతమైన వ్యక్తో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు ఐదారు వేల మందిని చంపేసి హిందువులని భారతీయులని చంపేసి ఒక ట్రైన్లో పంపించిన విషయం కూడా మంచు విష్ణు గారికి తెలిసి ఉండొచ్చు కానీ మరి మంచు విష్ణు గారు ఎందుకు పెట్టారబ్బా జినా అని ఓహో జీనా అంటే నాగేశ్వరరావుకి కింద నా ఒత్తు రాదు నా వస్తుంది మరి నా ఎందుకు ఒత్తిపెట్టిర్రు ఆహా ఆస్ట్రాలజర్ చెప్పిండేమో ఓకే అంటే మంచు విష్ణు గారు మీరు సినిమాలు ఏ సినిమా తీసినా హిట్ అవుతలేదు సూపర్ హిట్ అవుతలేదు ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అవుతలేదు మీరు ఆ నాగేశ్వరరావుకి నా పేరుకి నా ఒత్తియండి నా 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 ఒత్తియండి ఒత్తిస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది మొత్తం ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా బాహుబలి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా ఈ రికార్డ్స్ అన్ని తీసి పాడేసి ఇట్లా అక్కడ పడేస్తుంది అని ఆస్ట్రాలజీ చెప్పినట్టున్నాడు నాకేమో మరి నాకు ఇట్లనే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా సినిమా తీయాలి అంటే కొంచెం బడ్జెట్ పెట్టాలి పది కోట్లో ఇరవై కోట్లో ముప్పై కోట్లో యాభై కోట్లో ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేటప్పుడు ఒకరి సెంటిమెంట్ హట్ చేద్దాము కావాలని హిచ్ చేద్దాము గోకుదాము గిచ్చుదాము అని అనుకోరు మ్యాక్సిమం నాకు తెలిసి కానీ మరి ఇక్కడ అందరూ జనాలు రియాక్ట్ అవుతారు అని తెలిసి ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి కొండ మీద అన్యమతస్థుడు జిన్నా అనేది అన్యమతస్థుడు ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అన్యమతస్థులే కదా ఆయన పేరు పెట్టి మళ్ళీ ఆయన ఉదించే సూర్యుడు అనే లెక్కలు ఆ పేరుని తీసుకొచ్చి నువ్వు సమాజానికి ఏం సందేశం అనుకుంటున్నావు ఒకటే చెప్పు అండ్ నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా విష్ణ నువ్వు ఇదే పని మక్క ఉంటుంది మక్క దరగానో ఏమో అది తెలియదు వాళ్ళు కూడా గుడి అనుకుంటాము ఆ మక్క మజీద్ మీద ఇట్లాంటి ఒక సూర్యుడిని తెచ్చి ఇట్లాంటి మన హిందూ పేరు పెట్టి ఒకవేళ మీరు జిన్నా అంటే గొప్ప వ్యక్తి అని మీరు అనుకుంటుండొచ్చు సో నెహ్రూ గారి పేరు పెట్టి గాంధీ గారి పేరు పెట్టి లేకపోతే ఇంకెవరైనా మన స్వాతంత్ర సమర సమరయోధులు వీళ్ళ పేరు పెట్టి ఆ మక్కా మజీద్ మీద ఆ పేరు పెట్టి ఇట్లాంటి యానిమేషన్స్ చేసే దమ్ము మీకుందా ఐమ్ ఛాలెంజింగ్ యూ దమ్ము మీకుందా ఆ చేసి రోడ్డు మీద తిరుగుతారా అన్నా నమస్తే మిష్ణ నేను నీకే అడుగుతున్నా చేయగలరా ఇట్లా కానీ హిందువుల మీదనే ఎందుకు చేస్తారు హిందువుల దేవుళ్ళని అవమానిస్తారు హిందువుల పండగలని అవమానిస్తారు హిందువుల ఆచార వ్యవహారాలని అవమానిస్తారు దాంట్లో మీరు మీ ఫాదర్ గారికి ఎంత గొప్ప పేరు ఉంది మీలాంటి వాళ్ళు జిన్నా అని పేరు పెడితే ఇది లొల్లవుతుంది అని తెలిసి ఎందుకు చేస్తారు అంటే ఇది కావాలని ప్రీ ప్లాన్డ్ సో ఫ్రెండ్స్ మంచు విష్ణు గారు చేసారు ఆయన పని ఆయన చేసారు మన పని మనం చేద్దాం అంటే సినిమా చూడాలన్నా వద్దా అని నేను చెప్పను ప్రతి హిందువుకు మనసాక్షి ఉంటుంది నీ మనసాక్షి ప్రకారం నువ్వు చూసుకో నువ్వు మనసాక్షి ప్రకారం అంటే ఈ జిన్నా సినిమాని హిట్ చేస్తావా సూపర్ హిట్ చేస్తావా బ్లాక్ బస్టర్ చేస్తావా లేకపోతే జీరో చేస్తావా అనేది ఆలోచించు సో ఫ్రెండ్స్ ఆలోచించాలి జాగ్రత్తగా ఆలోచించాలి కేవలం హిందువుల మీదే దాడులు జరుగుతాయి ఏంది బాల ఇట్లా మాట్లాడుతున్నాడు అని ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అనుకోవచ్చు అంటే నేను ఎప్పుడు ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ ప్రతిసారి ఈ విధంగా హిందూ మతం మీద హిందూ దేవుల మీద దాడులు చేసి అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా దాడులు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఒకవేళ సచ్చా ముస్లిం సఛా క్రిస్టియన్ అయితే మీరు కూడా క్వశ్చన్ చేయాలి ఏంది వాయ మంచు విష్ణు ఇట్లా చేసినావు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మా మస్జీద్ ఎట్లనో మా చర్చ్ ఎట్లనో ఆ దేవాలయం అట్లా కదా నువ్వు అట్లెట్లా చేస్తావు మీద ఒక అన్యమతస్తుడు దాంట్లో భారత ద్వేషి భారతదేశం అంటే పడనే పడదు వాళ్ళ వల్లనే భారతదేశం పాకిస్తాన్ ఇట్లా డివైడ్ అయినాయి ఎంతోమంది హిందువులను ఊచకొత్త కోసుండు అట్లాంటి వ్యక్తిని అట్లాంటి వ్యక్తి పేరు ఎట్లా పెడతావు అని ఒక సఛా ముస్లిం అయినా సచ్చా క్రిస్టియన్ అయినా అడగాలే సో ఫ్రెండ్స్ ఇది మన విష్ణు గారి జిన్నా మూవీ టైటిల్ వివాదం పైన నా రియాక్షన్ మేబీ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మీ కమెంట్స్ కంపల్సరీ ఆ కమెంట్ సెక్షన్లో రాయండి అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో వస్తుంది అండ్ ఒకవేళ నచ్చకపోతే కూడా నచ్చలేదు బాబు బాలా నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు అనేది కూడా కమెంట్ సెక్షన్లో రాయొచ్చు నేనేం ఫీల్ కాను నేను అన్ని కమెంట్స్ని చదువుతా అన్ని కమెంట్స్కి రిప్లై చేస్తా అన్ని కమెంట్స్ని డిలీట్ కూడా చేస్తా అన్ని కమెంట్స్కి అన్ని విధాలుగా పనిచేస్తా నేను సో ఇది బాయ్